దేవత లాంటి మనిషిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు. మిమ్మల్ని ఊరికి వదిలేస్తానా? ముందు భరత్కి శిక్ష ఇప్పించి ఆ తర్వాత నిన్ను కూడా కోర్టుకు లాగుతాను. లక్ష్మీ గారిని చంపిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి అని నేను కూడా కోరుకుంటున్నాను. కానీ అది ఎవరు అనేదే లోపలికి వెళ్ళాక తెలుస్తుంది. భరత్ అనే ఈ ముద్దాయి ఆస్తి కోసం ఒక పథకం ప్రకారం లక్ష్మీ గారిని హత్య చేశాడు. సాక్ష్యాలను విచారించి ఈ ముద్దాయికి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ఉరిశిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. అవోయి చందమామ సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 7 గంటలకు మీ ఈటీవీలో.